న్యూ హెయిర్ స్ట్రైట్నర్ కొనాలనుకుంటున్నారా, అయితే కొనే ముందు ఒకసారి వీడియో చూడండి. ఈ స్ట్రైట్నర్ లో ఏ స్ట్రైట్నర్ తీసుకుంటే బెటర్, ఏ స్ట్రైట్నింగ్ చేసినా కూడా హెయిర్ అనేది పాడవకుండా ఎలా కేర్ తీసుకోవాలి. స్ట్రైట్నర్స్ లో చాలా మోడల్స్ ఉంటాయి, అసలు ఏ బ్రాండ్ తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్ గురించి అయితే నేను కంపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఏది తీసుకుంటే బెటర్ అని ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఏంటి అంటే వేగా స్ట్రైట్నరు, ఇది వచ్చేసి ఫిలిప్స్ స్ట్రైట్నర్ అనమాట. ఈ స్ట్రైట్నర్స్లో, ఈ టూ స్ట్రైట్నర్స్లో ఏది తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి త్రీ టైప్స్గా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి స్టైలర్, ఒకటి వచ్చేసి క్రింపర్, ఒకటి కర్లర్ అనమాట. సో త్రీ టైప్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ స్టైలర్ అనమాట, సింగిల్ ఓన్లీ. సో కాస్ట్ వచ్చేసి ఇదే ఎక్కువ ఉంటుంది. సో ఫిలిప్స్ అనేది ఇది సేమ్, మనకి ఈ కాస్ట్లోనే ఈ త్రీ టైప్స్ మనం చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది అనుకుంటారు కదా, సో మనకి తక్కువ అమౌంట్లో ఈ త్రీ టైప్స్ వచ్చేసి మనం త్రీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు కదా, ఇది తీసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఫిలిప్స్ బెటర్ అనమాట, చాలా చాలా బెటర్. ఈ స్ట్రైట్నర్ వచ్చేసి నేను 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి రెగ్యులర్గానే యూజ్ చేస్తాను. సో అంటే డైలీగా కాకుండా అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడల్లా నేను యూజ్ చేస్తాను అనమాట. చాలా డేస్ అయితే అయింది. సో చాలా మంచిగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ హీట్ అనేది తగలదు అనమాట అస్సలే. సో మనం ఎంతసేపు చేసినా కూడా హీట్ తగలదు, ఓన్లీ ఇక్కడే ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి, సో ఇందులో మనకి ఇప్పుడు ఏది ఏది యూజ్ చేసినా కూడా ఎక్కువ హీట్ అవుతుంది అనమాట బాగా. అసలు నేను ఇదైతే యూజ్ చేయడమే మానేసాను అనమాట. సో ఇదైతే ఇది కర్లర్గా యూజ్ చేస్తారనమాట, ఇది వచ్చేసి స్టైలర్గా, ఇది వచ్చేసి క్రింపర్గా. సో ఇలా మనం ఏ త్రీ టైప్స్గా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే హీటింగ్ ప్రాబ్లం అనమాట, కొద్దిసేపు మనం స్ట్రైట్నింగ్ చేయగానే బాగా హీట్ అవుతుంది. అసలు మనము దీన్ని టచ్ చేయాలని కూడా అసలు మనం పట్టుకోలేము అనమాట. ఇక్కడ పట్టుకున్నా కూడా హీటింగ్ ప్రాబ్లం బాగుంటుంది అనమాట. సో నాకు తెలిసి ఇందులో ఓన్లీ సింగిల్ స్టైలర్ అయితే బెటర్. బట్ ఇలా త్రీ టైప్స్ అయితే అస్సలు తీసుకోకండి. మీ అట్లీస్ట్ మనకి 1500 పడుతుంది. బట్ ఇందులో ఆప్షన్ ఆల్రెడీ ఇది కర్లర్ పోయిందండి, కర్లర్ పోయింది. ఆల్రెడీ క్రింపర్ కూడా పనిచేయట్లేదు, ఓన్లీ స్ట్రైట్నరే, ఈ స్టైలరే పనిచేస్తుంది అనమాట. సో అలా మనం త్రీ ఆప్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకుంటే మనకి హీటింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ ఏంటంటే ఎక్కువసేపు స్ట్రైట్నింగ్ చేయలేమన్నమాట. సో అలాగే ఈ ఫిలిప్స్ వచ్చేసి చాలా బెటర్ అనమాట. సో ఎంతసేపు మనం స్ట్రైట్నింగ్ చేసినా కూడా అస్సలు హీట్ అనేది తగలదు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో తీసుకున్నాను, ఇది బేసిక్ మోడల్ అనమాట. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు 1400 అది పడింది అనమాట ఇది. సో ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువనే ఉండొచ్చు, అట్లీస్ట్ ఒక 200-300 డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇదేంటి అంటే ఇది అక్కడ లోపలే ఉంటుంది, ఆన్ ఆఫ్ బటను ఇక్కడ ఉంటుంది అనమాట. ఆన్ ఆఫ్ బటన్ జస్ట్ మనం ఆన్ చేసేసుకొని ఒక 1 మినిట్ మనకి హీట్ అయిపోతుంది అనమాట. అసలు మనకు టైం అయితే అస్సలు తీసుకోదు. అలాగే మనకి హీటింగ్ ప్రాబ్లం కూడా అస్సలే ఉండదు అనమాట, మనకి కాలుతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. సో అలాగే, సో ఇది స్ట్రైట్నింగ్ ఎక్కువ చేస్తుంది అనమాట. సో ఒకటేసారికి మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అస్సలే 2-3 టైమ్స్ మనం అనాల్సిన పని కూడా లేదనమాట. ఇది వచ్చేసి కొంచెం తక్కువే, దీంతో పోల్చుకుంటే ఇదే ఎక్కువ స్ట్రైట్నింగ్ అవుతుంది అనమాట. సో ఇది కర్లింగ్ చేయాలి హెయిర్ని అనుకుంటే దీంతోనే మనం చేయొచ్చు అనమాట. సో మనము దీన్నే మనం రౌండ్ తిప్పేస్తే, మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉంటే చూడండి, దీన్ని రౌండ్ తిప్పేస్తే కర్లింగ్ అవుతుంది అనమాట. సో ఇంకేమైనా క్రింపర్ కావాలంటే మాత్రం వేరే తీసుకోండి. బట్ కంబైన్డ్గా ఇలా త్రీ ఆప్షన్స్ ఉంటాయి కానీ తీసుకుంటే మేకింగ్ ప్రాబ్లం ఉంటుంది. వేగాలో సింగిల్గా అంటే స్టైలర్గా తీసుకుంటే బెటరు, అలా ఇలా మల్టిపుల్ అయితే అస్సలే వద్దని నా సజెషన్ అనమాట. ఇది జెన్యున్గా చెప్తున్నాను, హీట్ అవుతుంది అస్సలు యూజ్ చేయట్లేదు అనమాట. ఇది నేను తీసుకొని ఇది పక్కనే పెట్టేస్తాను, ఇదే చేస్తాను. కర్లర్ అయినా మామూలుగా, క్రింపర్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు అనమాట. సో కర్లర్ అయినా దీంతోనే చేస్తాను. సో సాఫ్ట్ హెయిర్ అయినా దీంతోనే చేస్తాను అనమాట. వేగాతో కంపేర్ చేస్తే ఈ ఫిలిప్స్ నాకు చాలా బెటర్. ఫిలిప్స్ కూడా ఇది బేసిక్ మోడల్ అనమాట, చాలా చాలా నేను 3-4 ఇయర్స్ అవుతుంది. సో ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. బట్ ఇదైతే నేను ఒక తీసుకుని 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే ఇందులో నాకు 2 ఆప్షన్స్ పోయినాయి అనమాట. ఓన్లీ ఒక స్టైలరే పనిచేస్తుంది, ఈ మిడిల్ సాఫ్ట్ అదే పనిచేస్తుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుందండి మేము చూపించాలి అంటే, ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను, అలవేర్ జెల్తో చేశాను, కొన్ని స్ట్రైట్నింగ్ చేసి చూపించాను. సో ఈ స్ట్రైట్నరే అండి అది కూడా. సో ఇది బాగా పనిచేస్తుంది. నేను ఆ వీడియోలో యూజ్ చేసింది కూడా ఈ స్ట్రైట్నర్సే.
సో చాలా చాలా వర్క్ అవుతుంది అనమాట. అంటే హెయిర్ స్ట్రైటింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది పాడవుతుందని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈ మెయిన్ ఏంటంటే స్ట్రైటింగ్ చేస్తున్నారు అంటే మెయిన్గా హెయిర్ మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది, సో దానివల్ల హెయిర్ డ్రై అవుతుంది అనమాట. సో మెయిన్గా మనం హెయిర్ మాయిశ్చర్ అనేది తగ్గకుండా చూసుకోవాలి, అంటే మనకి డ్రై అవ్వకుండా చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు స్ప్రేస్ యూజ్ చేయొచ్చు, దీనికి ప్రొటెక్ట్ స్ప్రేస్ ఉంటాయి కదా. సో ఇంకా అంతకంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఇంట్లో హోమ్ మేడ్ ప్యాక్స్ యూజ్ చేసి స్ట్రైట్నింగ్ చేశారనుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మరి హోమ్ మేడ్ ప్యాక్స్ ఉంటాయి కదా, బనానా మిల్క్ లాంటి కొంచెం సాఫ్ట్గా హెయిర్ సాఫ్ట్గా అయ్యే ప్యాక్స్ ఉంటాయి కదా, అవి పెట్టిన తర్వాత మీరు స్ట్రైట్నింగ్ చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పేసి స్ప్రే వాడదని చెప్పట్లేదు, స్ప్రే కూడా యూజ్ చేయండి. ఏదైనా ఒకటి సీరమ్ యూజ్ చేయడం కావచ్చు, లేదంటే స్ప్రే యూజ్ చేయడం కావచ్చు, స్ట్రైట్నింగ్ స్ప్రేస్ ఉంటాయి కదా అవి యూజ్ చేసి మరి స్ట్రైట్నింగ్ చేయండి. దానివల్ల హెయిర్ అనేది మాయిశ్చర్ అనేది పోదనమాట, ఎందుకంటే ముందు మనం ప్యాక్ వేసుకున్నాం కదా, దానివల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది, మాయిశ్చర్ పోదు. సో అలా మనం తరచుగా చేస్తుంటే హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో స్ట్రైట్నింగ్ చేసినా నో ప్రాబ్లం. అలానే మీరు నార్మల్గా ఏ స్ప్రే లేకుండా చేశారనుకోండి, హెయిర్ అనేది ఫస్ట్ 2-3 times బాగానే ఉంటుంది, తర్వాత మీకు హెయిర్ అండ్ స్ప్లిట్స్ వస్తుంది, అలాగే డ్రై అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, హెయిర్ లాస్ అవుతుంది. ఎందుకంటే మాయిశ్చర్గా ఉంటేనే మనకి హెయిర్ అనేది అలా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకే మాయిశ్చర్ కోసం మీరు హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయండి. మీరు హెయిర్ ఎంత కేర్గా తీసుకొని మీరు స్ట్రైటింగ్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. సో ఇది నా సజెషన్, నేనైతే అలానే చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.